హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి హై హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ మోటివేషనల్ స్పీకర్ పబ్లిక్ స్పీకర్ రజనీరామ్మ గారు నమస్తే మేడం నమస్తే మ్యామ్ ఒక కామెంట్ వచ్చింది మనకి ఒక సలహా అడుగుతున్నారు ఆవిడ ఏంటంటే మ్యారేజ్ అయ్యి సిక్స్ మంత్స్ అవుతుందంట సిక్స్ మంత్స్ అయింది కానీ ఎక్కడ వాళ్ళ హ్యాపీ లైఫ్ లేదు హస్బెండ్ తనతో సరిగా మాట్లాడలేకపోవడము సరిగ్గా రిలేషన్లు కూడా సరిగ్గా లేరు అది ఆరా తీసింది ఖచ్చితంగా వైఫ్స్ ఆరా తీస్తారు కదా ఎందుకు సరిగా ఉండట్లేదు అని ఒక ట్రెండ్ సార్లు అంటే ఓకే డైలీ అంటే ఇంకా సిక్స్ మంత్స్ నుంచి అలానే ఉంది అంటే తన కొంచెం ఆరా తీస్తే బిఫోర్ మ్యారేజ్ తనకి ఒక లవ్ బ్రేకప్ అయ్యింది అని తెలిసింది అంటే ఇప్పటికీ అతను ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాడు ఆ ధ్యాస్లోనే ఉంటున్నాడు అందుకే నన్ను పట్టించుకోవట్లేదు నేను ఇప్పుడు ఏం చేయమంటారు నేను ఆయనతో ఉండాలా మరి ఏంటి నా లైఫ్ నేను చూసుకోవాలా అనేది ఒక డౌట్ ఆమెకి దీనికి మీరు ఏం చెప్తారు అంటే ఇది రీసెంట్ ఇప్పుడు ప్రజెంట్ సమస్య పాతదా లేదా ప్రెజెంట్ సమస్య ప్రజెంట్ అయితే కనుక అతను ఒక పని చేయాలి ఇప్పుడు అతను ఎవరితో అయితే బ్రేకప్ అయిందో ఆ అమ్మాయి ఏం చేస్తుందో కనుక్కోవాలి ఫస్ట్ వీలైతే ఎందుకంటే తనకి బ్రేకప్ అయినట్టే కదా ఈ అబ్బాయితో పాటు ఆమెకు బ్రేకప్ అయినట్టే కదా మరి అలాంటప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది వేరే పెళ్లి చేసుకుందా లేకపోతే జాబ్ చేసుకుంటుందా లేకపోతే ఖాళీగా ఇంట్లో కూర్చొని డిప్రెషన్లో మునిగి తేలుతుందా అవన్నీ కనుక్కొని ఉంటే అబ్బాయి వీలైతే ఆ అమ్మాయికి చెప్పండి ఆ అబ్బాయికి చెప్పమని చెప్పండి అసలు ఆ అమ్మాయి పొజిషన్ ఏంటి ఎక్కడుంది ఏం చేస్తుంది ఇండైరెక్ట్గా కనుక్కోమని డైరెక్ట్గా కాంటాక్ట్ చేయలేకపోవచ్చు మీరు అంటున్నారు కదా బ్రేకప్ అయ్యింది అబ్బాయికి అని తెలిసింది కదా అమ్మాయికి తెలిసినప్పుడు పెళ్ళి అయ్యింది ఇప్పుడు ఆరు నెలలు అయింది ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఎలా అయినా ఇంకా కలిసి ఉండవలసిందే కదా యాజ్ పర్ కండిషన్స్ లేకపోతే ఏదో పెళ్ళి ఉద్దేశం అదే కాబట్టి ఏం చేయాలి దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఆ అబ్బాయి అయినా సరే ఆ ప్రయత్నంలోనే భాగంగానే పెళ్ళి చేసుకున్నాడు కదా లేకపోతే ఊరికే పెళ్లి చేసుకున్నాడా ఇంట్లో పోరు తట్టుకోలేక అలా కాదు కదా రీజన్ ఏదైనప్పటికీ నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే నువ్వు అందులోంచి బయటపడాలన్న ఉద్దేశంతోనే చేసుకున్నావు చేసుకున్నప్పుడు ఒక నెల కాదు రెండు నెలలు కాదు ఆరు నెలలు అయినప్పుడు ఆ విషయాన్ని మర్చిపోతూ కొత్త సంసారాన్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కదా ఎస్ బంధాన్ని మీరు సరి చేసుకోవాలి చేసుకునే ప్రయత్నం ఆ అబ్బాయి చేశాడా లేదా సరే ఆ అబ్బాయి డిప్రెషన్లో ఉన్నాడు అనుకుందాం ఈ అమ్మాయి అయినా చేయాలి కదా అంటే ఎందుకు కనుక్కుంది అంతవరకే కనుక్కుంటే ఏం తెలిసింది అతను బ్రేకప్ అయ్యింది ఒక అమ్మాయితో అని మాత్రమే తెలిసింది ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతుంది సో అంటే మీరు అన్నారు కదా హస్బెండ్ తో మాట్లాడాలి కూర్చోబెట్టి అసలు అమ్మాయి ఏం చేస్తుంది ఓకే నాకు తెలిసింది ఇలా అనేసి అమ్మాయి ఏం చేస్తుంది ఏంటి ఇవన్నీ అంటే హస్బెండ్ వైఫ్ ఈ మాటలు మాట్లాడుకుంటారా బ్రేకప్ విషయాలు కానీ ఇవన్నీ మరి అదే కదా ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు ఇష్టానో కష్టానో మరి ఆ బంధం కొనసాగించాలిగా ఇద్దరు కలిసి బ్రతకటం కోసం కదా పెళ్లి చేశారు లేకపోతే చేసుకున్నారు మరి అలాంటప్పుడు అందులో భాగంగా కనుక్కోవాల్సిన బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కదా ఆ అమ్మాయి మంచి పనే చేసింది ఆరా తీసి ఎందుకు ఇలా ఉంటున్నాడని ఒక ప్రశ్న రావడం అనేది మంచి ఆరోగ్యకరమైన పరిస్థితి మరి అది తెలుసుకుంది ఆ తర్వాత ఎంక్వైరీ చేసింది అసలు విషయం ఏంటో తెలిసింది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే నేను చెప్తున్నాను ఇప్పుడు సంసారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఈ బంధం కొనసాగించాలి వీళ్ళు సంసార జీవితం చేయాలి పిల్ల పాప కనాలి జీవితాన్ని ఆనందమయంగా ఉంచుకోవాలి పెళ్ళి చేసుకున్నది ఎందుకు మరి దానికి ఏం చేయాలంటే మీరు అడిగారు అలా మాట్లాడగలరా అంత ధైర్యం ఉంటుందా అని ఎందుకు ఉండకూడదు ఎందుకు ఉండదు ఉండాలి అమ్మో మాట్లాడితే ఏమంటాడు రివర్స్ అయితే ఏం చేయాలి మరి ఇది బాగుందా ఈ ఆరు నెలల నుంచి మౌన పోరాటం మౌన తపస్సు బాగుందా కోల్డ్ వార్ బాగుంటుందా ఇప్పుడు ఈ అమ్మాయి పదే పదే వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్తూ ఉండి ఉండొచ్చు ఇది వన్ సైడ్ ఉన్నప్పుడు సమస్య పరిష్కారం ఎలా అవుతుంది పోనీ ఈ అమ్మాయికి ధైర్యం లేకపోతే పెద్దవాళ్ళు కల్పించుకున్నారనుకోండి వాళ్ళు వేరే వేలో మాట్లాడతారు అబ్బాయితో పెళ్ళి చేసుకున్నావు కదా బాబు తప్పు కదా మర్చిపోవాలి కదా అలాంటివేవో మాట్లాడతారు కానీ ఈ ఒక భార్యగా అప్పుడు ఆరు నెలలు కలిసి ఉంటున్నారు అంటే వేరే వాళ్ళిద్దరి మధ్యన లేకపోయినా కూడా కలిసి ఉంటున్నప్పుడు పెళ్లి చేసుకున్నాను నేను ఈ అమ్మాయితో సరిగ్గా ఉండటం లేదనే ఒక ఫీలింగ్ అయితే అబ్బాయి ఖచ్చితంగా ఉంటుంది ఉన్నప్పుడు ఆ ఆ కొద్దిపాటి చనువు ఉందని ఉందో లేదో నేను చెప్పలేను ఆరు నెలల వైవాహిక బంధం జీవితం అనేది ఒకటి ఉంది కాబట్టి అది పురస్కరించుకొని ఒక చిన్న సలహా ఇవ్వచ్చు దానికన్నా ముందు అతనితో డైరెక్ట్గా మాట్లాడగలగాలి ఇప్పుడు ఆరా ఎలా తీసింది అబ్బాయితో తీసిందా ఎవరి ద్వారానన్నా తీసిందా మనకు తెలియదు ఒకవేళ ఎవరి ద్వారానన్నా తీస్తే మరి తిరిగి వచ్చి అబ్బాయిని అడిగిందా అడగకపోతే అడగచ్చు ఎలా అంటే డైరెక్ట్గా వెళ్ళి అడిగేసేస్తే కొన్నిటికి సమస్య పరిష్కారాలు ఉండవు మెల్లగా అతన్ని కూర్చో ఆరు నెలల నుంచి కలిసి ఉంటున్నప్పుడు ఏదో కాఫీ టైమో బోయినూన్ టైమో భోజనం వడ్డించే టైమో ఏదో ఒకటి ఉంటుంది అయితే సండేనో కాస్త ఆరు నెలల నుంచి అదే అందులోనే ములి ఉండరు కదా ఏదో టీవీ చూస్తున్నా ఏదో చదువుకుంటున్నా ఏదో ఇంట్లో తిరుగుతున్నప్పుడు ఒక ఖాళీ టైంలో చూసి అతన్ని అడగాలి నేను కొంచెం ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను అని కూర్చోబెట్టి మరి మనం పెళ్లి చేసుకున్నాం కదా దానికి మన ఇద్దరం ఏ విధంగానూ సరిగ్గా లేము కదా అది ఎందుకో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను నీకేదన్నా ప్రాబ్లం ఉందా ఉంటే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నాతో షేర్ చేసుకో దానికి ఏదైనా పరిష్కారం ఉంటే ఇద్దరం కలిసి ఆలోచిద్దాం అని ఈ అమ్మాయి మెల్లగా చిన్నగా అడగాలి దానికి ఆ అబ్బాయి ఎలా రియాక్ట్ అయినప్పటికీ కూడా ఈ ప్రశ్న అయితే చాలా పొలైట్గా నిదానంగా జాగ్రత్తగా వెయ్యాలి సున్నితమైన పరిస్థితి కాబట్టి అంటే ఇలాంటి సిచ్యువేషన్లో వైఫ్ ఆలోచనగా వెళ్ళాలంటారా ఆ కొంతమంది ఏంటంటే ఇక అగ్రెసివ్గా వెళ్ళిపోతారు ఏంటి ఎవరు చూపించినాకు నువ్వు ఏంటి అలా ఉంటున్నావు అమ్మాయి ఎవరు ఏంటి అడ్రస్ ఏంటి అట్లా ఇట్లా ఆటాష్ పటాస్ అని మనం చూస్తూ ఉంటాం కదా డైరెక్ట్గా వెళ్ళి డీల్ చేస్తారు ఆ ఈ టైంలో వైఫ్స్కి ఆలోచన అవసరం అంటారా ఆవేశం అవసరమా అంటే ఇప్పుడు జేబులో డబ్బులు ఉన్నాయని జేబులో నుంచి కనిపిస్తుంటాయి అది డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి టక్కనెళ్ళి చేతిలో లాగేసుకుంటామా జేబులో నుంచి లేకపోతే నాకు కొంచెం అవసరం పడింది నీ దగ్గర అక్కడ ఉన్నాయని తెలిస్తే కూడా నీ దగ్గర ఉంటే కొంచెం ఇవ్వండి అని అడుగుతామా ఎస్ అవసరం పడింది అని ఏది బాగుంటుంది ఇది కూడా అంతే ఇప్పుడు డైరెక్ట్గా అగ్రె అగ్రెసివ్గా వెళ్ళేసి మనం ఆవేశంగా ఆగేసి పీకేసి పీకేసి మనం గాట్గా ఏడ్చి పెడబొబ్బలు పెట్టి అడిగేస్తే ఎన్నో కేసులు ఇప్పుడు చూసాం ఈ మధ్యకాలంలో ఏమి జరిగింది ఇంకా కోపావేశాలు పెరిగిపోయి అసలుకి మోసం వచ్చి ఇక డివోర్స్ అని చెప్పి అప్లికేషన్స్ పెట్టేయడము ముందు ఇంట్లో నుంచి వేరుగా వెళ్ళిపోవడాలు జరుగుతున్నాయి ఇప్పుడు నువ్వు సంసారం బాగు చేసుకోవాలనుకుంటున్నప్పుడు నీ పద్ధతి కొంచెం శాంతంగానే ఓర్పుగానే ఉండాలి ఎప్పుడు ఆ అబ్బాయికి ఇంకొక అమ్మాయితో బ్రేకప్ అయినప్పటికీ కూడా నన్ను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నాకు ఇతనితో సంసారం చేయటం ఇష్టమే ఇతన్ని బాగు చేసుకుందాము అని ఆ అమ్మాయి అనుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రయత్నం చేయాలి లేదు అంటే అప్పుడు కూడా సైలెంట్గా విడిపోవడమే మంచిది అప్పుడు ఆ అబ్బాయి మళ్ళీ ఇంకో పెళ్ళి చేసుకుంటాడా చేసుకుంటే ఆ అబ్బాయి మళ్ళీ మామూలు స్థితిలో ఉంటాడా లేకపోతే ముందు బ్రేకప్ అయిన అమ్మాయితో వెళ్ళి పెళ్లి చేసుకోగలడా ఆ అబ్బాయి కూడా ఆలోచించుకోవాలి కాబట్టి ఈ అమ్మాయి ఇలా అడిగినప్పుడు ఆ అబ్బాయి కోపం వచ్చినా బాధ వచ్చినా ఇంకోటి వచ్చినా సరే సరే ఆ ప్ర వెంటనే జవాబు చెప్తే పర్వాలి చెప్పనప్పుడు వదిలేసి వచ్చేయాలి అతనికి కాస్త టైం ఇవ్వాలి ఒకరోజో రెండు రోజులో వారమో టైం తీసుకొని తీసుకున్న తర్వాత అతనికి ఒక పరివర్తన వస్తుంది ఆలోచన అనేది వస్తుంది ఆలోచన వచ్చి నిజమే కదా అని ఆలోచిస్తాడు ఆలోచించినప్పుడు అతనికే అతను జవాబు చెప్పకపోతే ఒక వారం తర్వాత మళ్ళీ ఒకసారి చిన్నగా గుర్తు చేయొచ్చు నేను మొన్న అడిగాను కదా నీ నీ యొక్క మనోభావాల్ని నేను నాకు షేర్ చేయొచ్చు నేనేం అనుకోను ప్లీజ్ చె చెప్పు అని అడగచ్చు అప్పుడు అంటే అతనికి కొంచెం లాలింపుగా అడగాలి ఎందుకంటే సున్నితమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఏ మనిషిని కూడా మనం హర్షగా మాట్లాడకూడదు అలా హ్యాండిల్ చేయకూడదు అప్పుడు ఏమవుతుందంటే కోపంలో ఉన్న వ్యక్తికి కోపం పెరుగుతుంది కక్షలో ఉన్న మనిషికి కక్షలు పెరుగుతాయి మరి డిప్రెషన్లో ఉన్నవాడికి ఇంకొంచెం కుంగిపోతాడు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఎప్పుడూ కూడా ఏ సిచ్యువేషన్లో అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు మనకి లాలింపుగానే భుజగింపుగానే శాంతంగానే అడగటం అనేది పెద్ద విషయం ఇది అలా అడగాలి అడిగినప్పుడు రెండోసారి కొంచెం మెత్తబడతాడు చెప్పలేదు మళ్ళీ రెండు మూడు రోజులు నాలుగు రోజులు టైం తీసుకోండి మళ్ళీ ఒక్కసారి అడగండి మూడు సార్లు మూడోసారి వరకు మీరు చూడండి అప్పుడు అతను కొంచెం ఆలోచిస్తాడు ఆలోచించలేదు మీతో మళ్ళీ అతను చెప్పలేదు అని అన్నప్పుడు ఫైనల్గా మీరు ఒకటి అడగండి ఏమనంటే సరే నేను నాకు ఇలా తెలిసింది కాబట్టి మరి మనం కూడా పెళ్ళి చేసుకున్నాం మన జీవితాన్ని కొనసాగించాలి కాబట్టి మీరు ఆ అమ్మాయిని అడగండి అతను తనేం చేస్తుంది తను బాగానే ఉందా నార్మల్గానే ఉంటుందా జాబ్ చేసుకుంటుందా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుందా అతను ఆమె సిచ్యువేషన్ ఏంటో కనుక్కోండి ఆమె ఏ పరిస్థితుల్లో ఒకసారి కనుక్కొని రండి లేకపోతే వేరే వాళ్ళ ద్వారా తెలిస్తే తెలుసుకోండి ఆమె ఒకవేళ బాగానే ఉందనుకోండి తర్వాత ముందు అది కనుక్కొని రమ్మని చెప్పండి దానికి కూడా కొంత టైం ఇవ్వండి ఇప్పుడు ఆరు నెలలు వెయిట్ చేసిన వాళ్ళు కొంతకాలం వెయిట్ చేయలేరా ఆవేశం తగదు అతను అతనికి టైం ఇవ్వండి ఒకటికి రెండుసార్లు ఇందాకట్లాగానే ఛాన్సులు ఇవ్వండి ఇస్తే కనుక్కున్నావా అని చెప్పి వారం రోజుల తర్వాత అడగండి మళ్ళీ అతను కనుక్కున్న తర్వాత తెలుసుకోండి ఆ మ్యాటర్ ఏంటో ఆ బాగానే ఉంది పెళ్ళి చేసుకుందట ఎక్కడో ఉందట అని అన్నప్పుడు మరి అప్పుడు మీరు మెల్లగా అడగండి సరే ఓకే ఇద్దరికీ బ్రేకప్ అయినప్పుడు ఆవిడ బాగానే ఉంది కదా ఆవిడే ఉద్యోగం చేసుకుంటూ వేరే చోట ఉంది మంచిగానే రోజు జాబ్ చేసుకుంటుంది లేదు పెళ్లి చేసుకుంది వేరే అతనితో ఉంది బాగానే ఉంది అని అన్నప్పుడు మరి మనం కూడా అలాగే ఉండొచ్చు కదా అని అప్పుడు ఫైనల్ క్వశ్చన్ వేయాలి ఎస్ అప్పటికీ కూడా ఆయన పిచ్చితనంగా అలాగే మాట్లాడితే కష్టం అతనితోటి కానీ మెల్లగా ఈవిడ కనుక అతనితోనే జీవితం అనుకుంటే కొన్ని ప్రయత్నాలు చేసుకోవాలి ఆ ప్రశ్న అతనికి కూడా వెయ్యాలి మరి నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా ఆరు నెలలు నా జీవితం నీతో ఇలా అయిపోయింది ఖాళీగా ఒక సంతోషం లేదు సుఖం లేదు శాంతి లేదు తృప్తి లేదు ఏ విధంగానూ నేను ఇలాగ ఉన్నాను కాబట్టి నీ నీ జీవితం పాడవుతుంది నా జీవితం పాడవుతుంది అయిపోయింది ఏదో అయిపోయింది మనం బాగుపడదాం జాగ్రత్త పడదాం అనేటువంటి మాటలు భర్తకి చెప్పగలగాలి చెప్తే అతనిలో పరివర్తన వస్తుంది నిజమే కదా అని అనిపిస్తుంది అప్పుడు అతను కూడా మారటానికి నార్మల్గా అవ్వడానికి ప్రయత్నిస్తాడు కాపురం బాగుంటుంది మేడం ఇప్పుడు ఇక్కడ రెండేనా అంటే ఒకటి కోఆర్డినేషన్ అయ్యి ఇద్దరు మాట్లాడుకోవాలి లేదు కుదరట్లేదు అంటే డివోర్స్కి వెళ్ళిపోవడం మరి సాధ్యమైనంత వరకు ప్రయత్నించాలి జీవితాలు కాలము వృధా అవ్వకూడదు ఇప్పుడు నువ్వు ఇలాగే డిప్రెషన్లో ఉంటాను అంటే నేను ఎలా ఇంట్లో కూర్చొని వండి పెడుతూ నీకు నీ బాధను నేను చూస్తూ నీ ఓదారుస్తూ ఇదే జీవితం కాదు కదా ముందుకెళ్ళాలి కదా నువ్వు అందరూ నుంచి బయటకన్నా రావాలి లేకపోతే మనం విడిపోనన్నా విడిపోవాలి ఇప్పుడు ఇప్పుడిప్పుడే పెళ్ళైంది మనకు ఆరు నెలలు జీవితాంతం సాక్రిఫైస్ చేసే అంత బంధం మన మధ్యలో లేదు అటువంటి సాక్రిఫైస్ ఏదైనా చేయాలి అని అంటే నీకు నువ్వు చేసుకోవాలి నీ తల్లిదండ్రులు నీ కోసం సాక్రిఫైస్ చేసి నిన్ను వాళ్ళ ఇంట్లో పెట్టుకుని నీకు వండి పెడుతూ నిన్ను ఆఫీస్కి పంపిస్తూ నువ్వు ఏడిస్తే కన్నీళ్ళు దుడుస్తూ నీతో పాటే వాళ్ళు కూడా అన్ని భావాలు పంచుకుంటూ మేము అలా ఉండాలి మీరు ముగ్గురు ఒక చోట అది బాగుంటుందా చీకట్లో ఉండి కాస్త వెలుగులోకి వద్దాము బాగా పెళ్లి చేసుకున్నాం ఆ అమ్మాయి జీవితం పాడవుతుంది అప్పుడు నేను అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకుంది లేకపోతే ఉద్యోగం చేసి సుఖంగా ఉంది మరి నేను ఎందుకు ఇలా అయిపోతున్నాననే ప్రశ్న అతను కూడా వేసుకోవాలి వేసుకున్నట్టయితే ఈ అమ్మాయితో సజావుగా కాపురం చేస్తాడు అతి తొందరలోనే వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది ఒక్క రెండు రోజులు నాలుగు రోజులు నెల రోజుల్లోనే చాలా మార్పులు వస్తాయి వాళ్ళలో ఎందుకంటే మనసు సమాధాన పడింది అక్కడ మనసుకి మనం సరైన సమాధానం చెప్పుకోగలిగాం చెప్పుకోగలిగినప్పుడు మనం చాలా ప్రశాంతంగా ఉంటాము మనసు అవుతుంది అప్పుడు అప్పటి వరకు చీకటిగా కనిపించిన ప్రపంచము చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది చాలా ఆనందాన్ని ఇస్తుంది జీవితం బాగుంటుంది థ్యాంక్ యూ